ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రియమైనటువంటి వీక్షకులైన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున మీకందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాం ఈ కృపా కల్వరి స్వరం అనే కార్యక్రమాన్ని వీక్షించి దైవ మేలులు పొందవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మనవి చేస్తున్నాం ఎందుకనగా మనము ప్రభు అయిన యేసునందు ఉన్నాం యేసుక్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు ఆయనలో మనం ఉన్నాము కనుక శిక్ష నుండి తప్పించబడ్డాం ఈ దినమున మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం చూడండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి జెఫన్యా గ్రంథం చిన్న ప్రవక్తల గ్రంథములో జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదువుదాం సిగ్గుమాల జనులారా కూడి రండి పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది విధి నిర్ణయం రాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకమునిపే మిమ్మల్ని శిక్షించుటకు యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి దయగల దేవా కనికరాని చూపు మా యేసు రక్షక మీ నామమునకు వేవేల స్తుతులు స్తోత్రాలు వందనాలు స్వామి దయగల మీ హస్తమును బట్టి కనికరంగల మీ సన్నిధిని బట్టి స్తుతులు స్తోత్రాలు కృపాక్షేమం నెమ్మది మేలు సమాధానం దీవుని దయచేయండి ఈ వాక్కు ద్వారా మాతో మీరు మాట్లాడమని వీక్షిస్తున్న ప్రతి బిడ్డల జీవితంలో మేలులు అనుగ్రహించమని యేసునామమును అడుగుచున్నాను తండ్రి ఆమేన్ పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది అయినా మీరు నా యద్దకు ఇంకా కూడి రావటం లేదు అని అంటున్నాడు దేవుడు సమయం గతించిపోతుంది కానీ మీరు నా యద్దకు కూడి వచ్చి మీ జీవితాలు చక్క పెట్టుకోవటం లేదు మీ జీవితాలు సరిదిద్దుకోవటం లేదు మీరు ప్రభు యొద్దకు వచ్చి మీ జీవితాలను మార్చుకోవటం లేదు అని ఈ జెఫన్యా చెప్పుచూ ఉన్నాడు శేషించిన జనమైనటువంటి ఇశ్రాయేలు జనాంగానికి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ మనము చదువుచున్నటువంటి ఈ ఒక వాక్య భాగంలో విధి నిర్ణయం రాకమునిపే కూడిరండి యెహో ఉగ్రత రాక మీ మీదకి రాకమునిపే కూడిరండి మిమ్మల్ని శిక్షించుటకు యెహో ఉగ్రత దినం రాకమునిపే కూడిరండి మూడు మాటలు మనం చూస్తున్నాం మొదటిగా విధి నిర్ణయం రాకమునిపే అనగా సమయము రాకమునిపే ఏ విధి నిర్ణయము మన బ్రతుకులో ఎప్పుడు ఏది జరుగుద్దో మనకు తెలియదు కానీ దేవుడు మన కాలగతులు దేవుని యొక్క వశం మన స్థితిగతులు ఆయనకు చెందినటువంటివి కనుక మనము ఆ స్థితి రాకమునిపే లేక మన పోకట రాకమునిపే లేక మన మరణ దినము రాకమునిపే నా యొద్దకు రండి అని అంటున్నాడు యేసు స్వామి మనం ఆయన యొద్దకు వెళ్ళినట్లయితే మన జీవితాలు మారతాయని ప్రవక్త అయిన జెఫన్యా చెప్పుచున్న మాటలు ఇవి ఈ జెఫన్యా అంటున్నాడు విధి నిర్ణయము రాకమునిపే కూడిన యొద్దకు రండి యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకునిపే నా యొద్దకు కూడి రండి కోపం దేవుని కోపాగ్ని రాక మునిపే మనము దేవుని యొద్దకు రావాలి వస్తే ఆయన యొద్దకు కూడి వచ్చినట్టయితే ఆయన కోపాన్ని తప్పించుకోగలం ఆయన యొద్దకు రాకపోతే నీవు కోపాగ్నికి ఆహుతైపోతావు ఆయన యొద్దకు వచ్చినట్లయితే నీ జీవితంలో నీ ప్రవర్తనలో నీ నడవడికలో మార్పు వస్తుంది కాబట్టి ఆ ఉగ్రత నుండి లేక ఆయన కోపాగ్ని నుండి తప్పించుకోగలం మూడవది మనం ఇక్కడ చూస్తున్నాం యెహోవా ఉగ్రత దినము రాకునిపే కూడిరండి అని అంటున్నాడు యెహోవా ఉగ్రత దినము కూడి రాకమునిపే మీరు కూడిరండి అంటున్నాడు అంటే ఆయన ఉగ్రత దినము రాబో దినములలో మనం ఉంటూ ఉన్నాం ఎప్పుడు ఆయన ఉగ్రత వస్తుంది ఎవరికీ తెలియదు
అయితే దానికి ముందుగా మీరు నా యొద్దకు రండి అని ప్రవక్త అయిన జెఫన్యా దేవుని యొద్దకు రమ్మని తన ప్రజలను విన్నపం తెలియజేయించు ఉన్నాడు. తన ప్రజలు తన యొద్దకు రావాలని వాళ్ళు ఎప్పుడు రావాలంటే సమయము గతించక మునిపే రావాలట. సమయము గతించక మునిపే పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. అంటే సమయము గతించక మునిపే మన సమయములోనే మనం ప్రభు యొద్దకు రావాలి. సమయము గతించిపోతే ప్రభు యొద్దకు వచ్చే ప్రయోజనం లేదు. అందుకే పెద్దలు అన్నారు ఇంటిలో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలట. ఆరిపోతే చక్కబెట్టుకోలేం కదా అంటారు. మన దేహంలో ప్రాణం ఉండగానే మన జీవితాన్ని మనము చక్కబెట్టుకోవాలి. అది మిగుల ప్రయోజనకరం, చాలా ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ గ్రంథము చెప్పుచుంది విధి నిర్ణయము రాకమునిపే రండి అంటున్నాడు ఆయన. ఆయన వద్దకు కూడి వచ్చిన వారి జీవితం చాలా మేలుకరంగా ఉంటుంది. ఆయన కోపాగ్నిని తప్పించుకోక రాకమునిపే నా యొద్దకు కూడి రండి అంటున్నాడు ఆయన. యెహోవా ఉగ్రత దినం రాకమునిపే కూడి నా యొద్దకు రండి అంటున్నాడు. అందుకని మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తా అన్నాడు. అవును, ప్రభు అయిన యేసుక్రీస్తు మారు మనకు విశ్రాంతినిచ్చే దేవుడు. మనము కూడి ఆయన వద్దకు వెళ్ళినట్లయితే, మనం సమకూర్చబడి ఆయన వద్దకు వెళ్ళినట్లయితే ఆయన మనకి విశ్రాంతినిస్తా. అందుకే మనం చేయవలసింది ఒకటే, ఆయన యొద్దకు కూడి వెళ్ళాలి. ఆయన పిలవగానే, ఆయన పిలుపు అందగానే, ఆయన స్వరము వినబడగానే మనము ఆయన యొద్దకు వెళ్ళాలి. ఆయన మనకు మేలులు చేస్తాడు. దీని విషయంలో ఉగ్రత నుండి తప్పించు కొనుట కొరకై ఆయన మనకు ఉపకరిస్తాడు, సహాయం చేస్తాడు, ఉపకారములతో తృప్తిపరుస్తాడు, మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మలచగలడు, మార్చగలడు. అందుకనే దేవుని బిడ్డలారా నేడు అనే సమయం ఉండగానే యేసు యొద్దకు రావాలా. మన కాలగతులు దేవుని యొక్క స్వాధీనం. రేపేం జరుగుద్దో నీకు నాకు తెలియదు. అందుకని సమయం ఉండగానే ప్రభు యొద్దకు మనం వెళితే ప్రభు అయిన దేవుడు మనకు తప్పక మేలు చేస్తాడు. కనుక సమయం ఉండగానే మనం ప్రభు యొద్దకు వెళ్ళాలి. వెళ్ళిన మనము అందుకని కూడి రండి అంటున్నాడు. కూడి వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే ఉగ్రతనుడు తప్పించబడునట్లు మనము ఆయన సన్నిధిలో కూడి ఉండాలి. ఆయన సన్నిధిలో కూడి ఉంటే మనకు వచ్చే మేలులేమిటి, ఉగ్రత నుండి ఎలా తప్పించుకోగలం అన్న విషయాన్ని కొన్ని పాయింట్స్ మనం ఈ దిన మన ధ్యానం చేద్దాం. చూడండి రోమా పత్రికలో 2:4-5 వచ్చిన చదువుదాం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. నీ కాఠిన్యమును మార్పు పొంద నిన్ని హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు ఉగ్రత దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. మారు మనసు పొందకపోతే నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటావట. దేవుడు నువ్వు మారు మనసు పొందమని, నీ మనసును మార్చుకోమని, నీ ప్రవర్తన మార్చుకోమని, నీ బుద్ధిని మార్చుకోమని, నీ నడవడికను మార్చుకోమని సమయం ఇస్తున్నాడు. అందుకని అక్కడ రాయబడి ఉన్నది దేవుని బిడ్డలారా బహు స్పష్టంగా దేవుడు అనుగ్రహం ఇచ్చాడు, అనుగ్రహించాడు సమయాన్ని, పరిస్థితులను, స్థితిగతులను దేవుడు నీకు వ్యక్తపరిచాడు. ఇంకా సమయం ఉందలేదు, ఇంకా రోజులు ఉన్నాయిలే మార్చుకోవడానికి మన బతుకును, మన జీవితాన్ని అని కాలాన్ని సాగదీసేవారు, కాలాన్ని వెళ్ళబుచ్చేవారు కోకొల్లలు. కానీ బైబిల్ గ్రంథము చెప్పుచుంది ఆయన సహనమును దీర్ఘశాంతము నీవు తృణీకరిస్తావా, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీ ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఈ సమయాన్ని నీవు కానీ మార్పు చెందకుండా ఉన్నట్లయితే, మారు మనసు పొందకుండా ఉన్నట్లయితే నువ్వు చేసే పని ఏమిటంటే ఉగ్రతను సమకూర్చుకోవటమే. ఉగ్రతను డబ్బును సమకూర్చుకున్నట్లుగా ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు, ఆస్తిని సమకూర్చుకున్నట్లుగా ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు.
దానికి కారణం ఏమిటంటే మార్పు పొందని నీ మనసే. మనసు మారాల. ప్రతివారి మనసు చెడిపోయింది. ప్రతివారి మనసు చెడిపోయిందని బైబిల్ గ్రంథము బహు స్పష్టంగా చెప్పుచుంది. మారాల్సింది నీ మనసు. నీ మనసును బట్టి నీ హృదయం డిపెండ్ అయి ఉంటుంది. ఆ మనసును బట్టి మాటలు వస్తాయి. ఆ మనసును బట్టి ప్రవర్తన ఉంటుంది. ఆ మనసును బట్టి క్రియలు ఉంటాయి. ఆ మనసును బట్టి నడవడిక ఉంటుంది. ఆ మనసును బట్టి నీ హ్యాబిట్స్ ఉంటాయి. ఆ మనసును బట్టి నీ యొక్క ఆ క్యారెక్టర్ ఉంటుంది. నీ మనసు అందుకనే ఉగ్రతను సమకూర్చుకోకుండా ఉండాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే ఏముంటదట? ఉగ్రత నివేదం ఉంటుంది అని బైబిల్ గ్రంథం చెబుతుంది. నా మాట కాదు, యేసయ్య అన్నాడు కదా. దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్మండి అన్నాడు. బాప్తిస్మ యోహాను కూడా ఇదే చెప్పాడు, మారు మనసు పొందమన్నాడు ఉగ్రతను తప్పించుకునేదాని కోసం. పేతురు గారు కూడా ఇదే మాట చెప్పాడు, మారు మనసు పొందమని. పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు బాప్తిస్మ తీసుకుంటే రక్షించబడదు అంటాడు పేతురు భక్తుడు కూడా. ప్రియా దేవుని బిడ్డలారా, మార్పు జీవితం చాలా అవసరం. మారని నీ బ్రతుకును నువ్వు మార్చుకోవాలి. మారు మనసు లేకపోతే పరలోక భాగ్యం లేదండి. మారాల్సింది నీ మనసే. నీ మనసు మారకపోతే ఉగ్రత నీ మీద నిలబడద్ది. అందుకనే గ్రంథం చెప్పుచ్చు ఉంది, ఉగ్రత నుండి నువ్వు తప్పించబడాలంటే మారు మనసు పొందు. ఎన్నో సంవత్సరాల నుండి నువ్వు చర్చికి వచ్చుచ్చునే ఉండవు. అమ్మో నేను ఎప్పుడో మారు మనసు పొందాను కదా అనుకుంటున్నావేమో. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో ఎఫెసీ సంఘంతో ప్రభు అంటాడు, నువ్వే స్థితిలో నుండి పడితే అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందమంటాడు. అంటే ముందు మార్పు చెందాడు, మళ్ళీ పడిపోయారు, దిగసారిపోయారు, భక్తిలో దిగసారిపోయారు, ఆత్మీయతలో దిగసారిపోయారు, ప్రార్థనలో దిగసారిపోయారు, ప్రభు వాక్యాన్ని ధ్యానం చేయడంలో దిగసారిపోయారు, లోక సంబంధమైన విషయాలు నిమగ్నమైపోయారు. అందుకే ప్రభు అంటాడు, నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందు. మారు మనసు పొందకపోతే ఉగ్రత నీ మీద నిలబడద్ది. ఉగ్రత నీకు నీవే సమకూర్చుకుంటున్నట్టు అర్థం. కనుక దేవుని బిడ్డ, మారు మనసు పొంది ప్రభు అయిన యేసు వైపు తిరుగు. యేసుని ఎళ్ళ ఆనందిస్తాడు, యేసుని ఎళ్ళ సంతోషిస్తాడు, యేసుని ఎళ్ళ ఓ ప్రేమను వ్యక్తపరచాడు. మారు మనసుకు తగిన ఫలములు ఫలించే వారముగా మనం ఉండాలన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అయి ఉన్నది, దేవుని యొక్క నిత్య సంకల్పం అయి ఉన్నది. మనము మార్పు చెందాలి. అందుకని కూడి రండి అని అంటున్నాడు జెఫన్యా. ఎందుకని? రాబో ఉగ్రతను తప్పించుకోవాలంటే మొట్టమొదటిగా మారు మనసు పొందాలి. రెండవ విషయం, రోమాపత్రిక 5వ అధ్యాయంలో 9వ వచనం మనం చదువుదాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుచున్నాము. రెండవ అంశం, ఉగ్రతను తప్పించుకోవాలంటే యేసు రక్తము చేత నీవు కడగబడాల, శుద్ధి చేయబడాల, పవిత్రత పరచబడాల. ఎందుకో చెప్పనా? యేసు నీ పాపము కొరకు, నీ శాపము కొరకు, నీ రోగము కొరకు, నీ వ్యాధి కొరకు కల్వరి శిలువలో మరణించాడు. భూమికి ఆకాశం మధ్యన వ్రేలాడినాడు ఆయన. ఆయన ప్రశస్తమైన విలువైన రక్తముతో మనల్ని కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచినాడు. దేవుని బిడ్డలారా, యేసు రక్తం ప్రతి పాపమును కడిగి మనల్ని పరిశుద్ధపరుస్తుంది. యేసు రక్తములో పవిత్రపరచబడే శక్తి ఉంది. ఉగ్రత నుండి తప్పించే శక్తి యేసు రక్తంలో ఉంది. ఇస్రాయేలు ప్రజలు ఈజిప్టులో ఉన్నప్పుడు వారు గొర్రెపిల్ల రక్తం ద్వారా వాళ్ళ ఇంటిలో అడ్డగములకు నిలుకములకు రక్తాన్ని పూశారు. అందుకనే వారి ఇంట్లో ఏ కీడు, ఏ అపాయం, ఏ ఉగ్రత రాలా.
కారణం ఏమిటంటే గొర్రె పిల్ల రక్తము ద్వారా వాళ్ళు ఉగ్రత నుండి తప్పించబడ్డారు. సేమ్ అదే రీతిగా ఈ దినములలో రాబో ఉగ్రతను తప్పించుకోవాలంటే యేసు రక్తము చేత నీవు కడగబడాలి. యేసు రక్తము చేత నీవు శుద్ధి చేయబడాలి. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి నిన్ను శుద్ధి చేస్తది. చూచారా యేసు రక్తము అంత శక్తి ఉంది. పాత నిబంధన కాలములో ఆదాముకు అవ్వకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు పేరు కయ్యూను, రెండవ కుమారుడు పేరు హేబెల్. కయ్యూను వ్యవసాయ పనులు చేస్తూ ఉండేవాడు. హేబెలు గొర్రెల మంద మేపుచూ ఉన్నాడు. దేవుడు చేసిన మేలు బట్టి హేబెలు తన మందలో కొవ్వినటువంటి శ్రేష్టమైన గొర్రె పిల్లను ఓదించి దేవుడికి బలర్పిస్తే దేవుడు హేబెలు బలిని లక్ష్యపెట్టి హేబెలు మీద తన దృష్టి ఉంచాడు. కానీ కయ్యూను తన పంట తీసుకొచ్చాడు. ఎందుకంటే దేవుడికి బలర్పించేటప్పుడు రక్తము చిందించాలి. తన అన్నయ్య యొద్దకు వెళ్ళి తన తమ్ముడి యొద్దకు వెళ్ళి, తమ్ముడు ఈ ధాన్యం తీసుకొని నాకు గొర్రె పిల్లని ఎవరా అని అడగలా. ఎందుకంటే కయ్యూనులో కక్ష స్వభావం, కయ్యూనులో దేశ స్వభావం, కయ్యూను అభివృద్ధి కయ్యూనులో అలాంటి స్వభావం ఉంది. ఎందుకంటే తమ్ముడు అభివృద్ధి చెందుతుంటే ఊరలేకపోతున్నాడు. పొలంలో ఒంటరిగా ఉండగా కయ్యూను హేబెలును చంపేశాడు. దేవుని బిడ్డలారా, కయ్యూను హేబెలు చంపాడు, తమ్ముడు చంపేశాడు. కానీ హేబెలు యొక్క రక్తమట భూమిలోని మొరపెడుతుంది దేవుడికి. నాకును నా ప్రతివాదికి ఎప్పుడు న్యాయం తీరుస్తావయ్యా అని చూచారా. కానీ యేసు రక్తం క్షమిస్తూ ఉంది. అన్నదమ్ముడి రక్తమే ప్రతీకారం కోరుతుంటే యేసు రక్తము తండ్రి, యేసు రక్త స్వరం తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరువురు గనుక వీరిని క్షమించు. హేబెలు రక్తం నీతిమంతుడే, నీతిమంతుడే, కానీ నా ప్రతివాదికి శిక్ష విధించు అంటుంది ఆ రక్తం. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు రక్తం మన పాపాలను కడిగేటటువంటిది. మన మనసులో విరోధ భావముతో ఉన్నప్పుడు యేసు రక్తం మనల్ని శుద్ధి చేసింది. అందుకనే రోమాపత్రిక 5వ అధ్యాయం మనము చదివి ఉన్నాం. ఏమి రాయబడి ఉన్నది? ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించబడుతున్నాం. యేసు రక్తం ఉగ్రత నుండి మనను తప్పిస్తుంది, రక్షిస్తుంది. కనుక యేసు రక్తం ఎదుగురు వచ్చినట్లయితే యేసు రక్తపు నీడలో నువ్వు భద్రపరచబడ. బైబిల్ గ్రంథము చెప్పుచ్చు ఉంది దేవుని బిడ్డలారా, ప్రోక్షించబడిన హృదయము గలవారమై మనస్సాక్షిని శుద్ధి చేస్తున్నాడు యేసు రక్తం. ఎవరి పత్రిక 10వ అధ్యాయం 21వ 22వ వచనంలో మనస్సాక్షి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షించబడిన హృదయము గలవారమును. మనస్సాక్షికి కల్మషం రాకుండా ఉండాలంటే యేసు రక్తము చేత మనము ప్రోక్షించబడాలి. అనగా మన 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 హృదయం మీద యేసు రక్తము చేత కడగబడాలి, శుద్ధి చేయబడాలి. మనస్సాక్షి కడగబడాలి. మనస్సాక్షి ఎవరికైనా కనపడద్దా? ఎవరికి కనపడదు కదా. మనిషి కనపడతారు కానీ మనస్సాక్షి కనపడదే. మరి కనపడిన మనస్సాక్షిని యేసు రక్తం ఏం చేస్తుందట? శుద్ధి చేస్తుందట. అవును, పవిత్రపరుస్తుంది, కల్మషం రాకుండా అంటకుండా చేస్తుంది. మరి కనిపించినటువంటి మనస్సాక్షిని శుద్ధి చేసిన యేసు రక్తము మన కళ్ళకు కనపడిన వైరస్ అయినటువంటి కరోనాను చంపలేదా? కరోనాను చంపే శక్తి యేసు రక్తానికే ఉందండి. అందుకని మనము ప్రతిరోజు యేసు రక్తము చేత కప్పబడాలి. ప్రతి ఉదయకాల సమయంలో యెరూషలేములో మన కొరకు మరణించిన, మన పాప దోషముల కొరకు మరణించిన యేసు క్రీస్తు రక్తం చేత మనం కడగబడి ఆ రక్తం చేత మనం కవర్ చేయబడాల, అనగా కప్పబడాల. అప్పుడు ఏ వైరస్ నిన్ను తాకదు సుమా?
ఏ చీకటి నిన్ను తాకదు. ఎందుకంటే యేసు రక్తము పరమ ఔషధం. యేసు రక్తమును మించిన మెడిసిన్ ఇంకొకటి లేదు ప్రపంచంలో. అయితే అది విశ్వసించినప్పుడే నీ జీవితంలో, నువ్వు నమ్మినప్పుడే, విశ్వాసం ఉంచినప్పుడే యేసు రక్తము నీ జీవితానికి ఒక నూతనమైన క్రియను చేయగలదు. కనుక ప్రియ దేవుని బిడ్డరా, యేసు రక్తము ద్వారా మాత్రమే మన జీవితం మిగుల ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేలుకరంగా మనము మార్చబడగలం. కనుక క్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి కడిగి మనల్ని శుద్ధి చేయటమే కాక మన మనస్సాక్షిని శుద్ధి చేస్తాయి, మన అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. యేసు రక్తము చేత మనము కప్పబడినప్పుడు ఈ లోకంలో సంచరించినటువంటి ప్రతి బ్యాడ్ వైరస్, చెడ్డ సంబంధమైనవి ఏవి కూడా మన తాకవు. ఎందుకంటే నువ్వు యేసు రక్తంతో కడగబడ్డావు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు యొక్క ఐగుప్తులో ఉండగా సంహారం అనుకుని చేతుల నుండి తప్పించబడి ఐగుప్తును వదిలి ఎర్ర సముద్రం ఎద్దుకు వచ్చారు. ఎర్ర సముద్రం వాళ్ళకి రెండుగా విడిపోయి దారిచ్చింది. అవతలకు వెళ్ళిపోయారు వాళ్ళు సురక్షితంగా. దానికి కారణం ఏమిటంటే వాళ్ళు రక్తముతో, గొర్రె పిల్ల విలువైన ప్రశస్త రక్తముతో కడగబడ్డారు. మనము కూడా అమూల్యమును శ్రేష్టమునైనటువంటి గొర్రె పిల్ల వంటి విలువైన రక్తం ద్వారా మనం విమోచించబడ్డాం. ఆయన రక్తం ద్వారా మనం కడగబడి విమోచించబడ్డామని ఎరిగి మనము దేవునికి ప్రీతి పాత్రముగా మనము జీవించుట ఎంతైనా మేలుకరం, ఎంతైనా ఆశీర్వాదకరం. కనుక ప్రియ దేవుని బిడ్డరా, ఆ మాటలు మనం పొందుకొని దైవీక సన్నిధిలో ముందుకు సాగుట ఎంతైనా మేలుకరం. మత్తయి సువార్తలో 3వ అధ్యాయము 7వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని మనము ధ్యానము చేయవచ్చు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తీసం పొందవచ్చుడు చూసి సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుగా మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మూడవ మాట బాప్తీసం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కంటే ముందు వచ్చిన బాప్తీసం ఇచ్చి యోహాను, ఆయన అనేక ప్రాంతాల్లో ఈయన ఒంటే రోమంలో వస్త్రంలో మొల చుట్టూ తోలుదట్టి ధరించుకొని ఆయన తేరియు మిడతలను ఆహారంగా భుజించుచు బోధ చేస్తుండి యెరూషలేము వారును, యూదయ వారందరును, యోర్దాను నదీ ప్రాంతంలో ఉన్న వారందరును, పరిసయ్యులను సద్దూకయ్యులు అనేక మంది ఆయన బోధ విని ఆయన బోధకు ఆకర్షించబడి వచ్చి వారి పాపాలు ఒప్పుకుంటూ బాప్తీసం తీసుకుంటున్నారు. ఈ రోజుల్లో అలా వచ్చి బాప్తీసం తీసుకుంటే ఎంత అప్రిషియేట్ చేస్తారు వాళ్ళని. వెరీ గుడ్, మంచి నిర్ణయం తీసుకున్నావు బ్రదర్, బాప్తీసం తీసుకోవడం చాలా మేలుకరమని చెప్పి వాళ్ళ మనము దైవ సేవకులు, ప్రతి ఒక్క దైవ సేవకులు కూడా వాళ్ళని చాలా అప్రిషియేట్ చేసి ప్రోత్సహించి వాళ్ళను పురిగొల్పి మీకు పరలోకం ఉందని చెప్తాం. కానీ ఈయన ఏం చేస్తున్నాడో చూడండి. ఈ బాప్తీసం ఇచ్చి యోహాను ఏమంటున్నాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకునేందుకు మీకు బుద్ధి చెప్పినోడు ఎవడు అంటున్నాడు. వీళ్ళు ఏమంటున్నాడు? సర్ప అంటే పాము పిల్లలారా అంటున్నాడు అండి. చూసారు ఎంత కఠినమైన బోధ, ఎంత ఇది బోధ. ఆ మాట అంటున్నప్పటికీ కూడా వారు మాటలు పట్టించుకోలా, వాళ్ళు ఏడ్చి పశ్చాత్తాప్తులై నీటి బాప్తిస్మాన్ని తీసుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నీటి బాప్తిస్మానికి వాళ్ళు లోబడుతున్నారండి. నీటి బాప్తిసం పొందకపోతే నీ మీద ఏముంటుందట? ఉగ్రత, ఉగ్రత. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందడానికి వచ్చినప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను అంట, అయ్యా నేను నీ ద్వారా బాప్తిసం పొందవలసి ఉంటే నీవు నా ఎద్దుకు వస్తున్నావే అంటే ప్రభు అయిన యేసు అంటాడు, నీతి యావత్తు ఇలాగూ జరగనేమంటాడు. అంటే బాప్తిసంలో ఏముంది అంటే నీతి ఉంది. ఎంత మంచి మాట! నీతి బాప్తిస్మం ద్వారా నీతి మన మీద ఆరోపించబడుతుంది. మనము స్వతహాగా నీతిమంతులు కాము, మన నీతి మురికి గుడ్డలతో సమానము. మానవుడు స్వనీతి పరుడు. అయితే మనము యేసు రక్తం ద్వారా కడగబడితే
మనము నీటి బాప్తిసం ద్వారా పొందబడితే నీతి మన మీద ఆరోపించటం జరుగుతుంది. అది కష్టం. నీతి మన మీద ఆరోపించబడాలి అంటే బాప్తిసం తీసుకోవాలి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడుతున్నాడు. నమ్మన వాని మీద శిక్ష ఉందట. శిక్ష నమ్మన వాని మీద శిక్ష ఉంది దేవుని బిడ్డలారా. ఆ శిక్షను తప్పించుకోవాలంటే క్రీస్తు యేసు నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో అభిషేకించబడిన దైవ సేవకుల ద్వారా బాప్తిసం తీసుకోవాలి. అభిషేకించబడిన దైవ సేవకులే బాప్తిసం ఇచ్చేదానికి యోగ్యులు. ఎవరంటే వాళ్ళు బాప్తిసం ఇచ్చిన చెల్లుబాటు కాదు సుమా. పిలుపు కలిగి దర్శనము కలిగి సేవా దృక్పథము కలిగి సమర్పణ కలిగి ప్రభు సేవ కొరకు జీవించుచు ప్రభు కొరకు బ్రతుకుతూ ఉన్నారే దైవ సేవకులు. వారి ద్వారా మనం బాప్తిసం తీసుకుంటే మన జీవితం మిగుల ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, దీవెనకరంగా మార్చబడుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం అలాంటి ఒక దృక్పథంలో మనం ఉండాలి. అందుకని బాప్తిసం తీసుకుంటే ఏముందంటే ఉగ్రత నుండి తప్పించబడతావు, శిక్ష నుండి తప్పించబడతావు. ఓ ఆ యొక్క రాబోనటువంటి ఆ శ్రమ కాలంలో నుండి నీవు తప్పించబడతావు. తప్పించబడాలి అంటే బాప్తిసం తీసుకోవాలి. మనం మూడు మాటలు ఈ దినమున ధ్యానం చేసి నెక్స్ట్ ఎపిసోడ్లో మిగిలిన రెండు పాయింట్లు మనం ధ్యానం చేద్దాం. మొదటిగా మారు మనసు పొందాలి ఉగ్రతను తప్పించబడాలంటే, రెండవదిగా పాపక్షమ అనగా రక్తం ద్వారా కడగబడాలి, మూడవదిగా నీటి బాప్తిసం తీసుకోవాలి. నీటి బాప్తిసం తీసుకుంటేనే మనము ఉగ్రత నుండి తప్పించబడతాం. ఉగ్రత నుండి మనము తప్పించబడాలి అంటే నీటి బాప్తిసం చాలా అవసరం. ప్రభు చిత్త నెక్స్ట్ ఎపిసోడ్లో మనము ఏ విధంగా బాప్తిసం విషయంలో మిగిలిన పాయింట్ల విషయంలో మనము ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, కనికరాను చూపు మా యేసు రక్షక, మీ నామమునకే వేవేల స్తుతులు స్తోత్రాలు వందనాలు స్వామి. కనికరించి కటాక్షం చూపమని నాయన ఉగ్రత తప్పించుకుంటూ కూడి రండి అని జెఫన్యా ద్వారా మాతో మాట్లాడిన మాటను బట్టి స్తోత్రం. కూడి వచ్చిన వారు మారు మనసు పొందాలని, యేసు రక్తంలో కడగబడి నేను ఉగ్రతను తప్పించబడాలని, నీటి బాప్తిసం ద్వారా ఉగ్రతను తప్పించబడాలని మీరు మాతో మాట్లాడారయ్యా. మా ప్రియ బిడ్డలు ఇంకొరు మారు మనసు పొందకుండా బాప్తిసం తీసుకోకుండా ఉన్నట్లయితే నేడే బాప్తిసం తీసుకొని ఉగ్రతను తప్పించబడి మీరు అక్కడ ఒకరికి సిద్ధపాటు కలిగి ఉంటూ శక్తి దయచేయమని. ఇది మన మ్యారేజ్ డే, అలాగనే తండ్రి బర్త్డే జరిపిస్తున్న బిడ్డలను బ్లెస్ చేయమని. బలహీన తాకండి, రోగులు ముట్టి బాగు చేయండి అయ్యా. ఈ భయంకర వైరస్ నుండి నీ పేరు పెట్టబడ్డ బిడ్డలను మీరు రక్షించండి నాయన. వైరస్తో బాధపడుతున్న కుటుంబాలను, బలహీనంగా ఉన్న కుటుంబాలను దర్శించి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం శక్తితో నింపి బ్లెస్ చేయమని. ప్రభువును రక్షకుడును విమోచకుడైన యేసునామమును అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. మన ప్రమ తండ్రి దేవుని ప్రేమ కుమారుడు రక్షకుడు నేసే దివ్య కృప నిచ్చుడుగు పరిశుద్ధాత్మదేవుని నిత్య సన్నిధి సదా మనకెలరికి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలు.